హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం కాజు పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెస్టారెంట్ స్టైల్లో దానికి మనకి కావాల్సిన పదార్థాలు గ్రేవీ కోసం ఆనియన్స్ అండ్ టమాటో మనకి మీడియం సైజ్ అయితే త్రీ ఆనియన్స్ పడతాయండి అండ్ టమాటో కూడా త్రీ తీసుకువే కొంచెం పెద్ద ఆనియన్స్ అయితే టూ ఆనియన్స్ సరిపోతాయి అంటే మీకు కావాల్సిన గ్రేవీని బట్టి ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారని దాన్ని బట్టి చూసుకోవచ్చు ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఇది సరిపోతుంది చూడండి ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇందులో మనం ఇప్పుడు ఒక పించ్ సాల్ట్ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి సో ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే కొంచెం త్వరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మన గ్రేవీ అనేది కొంచెం నీట్గా రావాలి బాగా రావాలి అంటే మరీ ఫ్రై చేసుకోకూడదు డ్రైగా అయిపోకూడదు అనమాట అవి ఆనియన్స్ కానీ టమాటో కానీ మనకి మరీ డ్రై అయిపోదు మీడియం మీడియంలో మనకి ఫ్రై అయితే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమోటా యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మన ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి చూడండి ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి ఇందులో మనం టమోటా యాడ్ చేద్దాం మనం ముందుగానే కట్ చేసి పెట్టుకునే టమాటో టమాటో కూడా మనకి మీడియం సైజ్ అయితే త్రీ టమాటో తీసుకున్నాను నేను అదే కొంచెం పెద్ద టమాటా అయితే మనకి త్రీ టూ సరిపోతాయి ఇవి రెండింటినీ మనం బాగా ఫ్రై చేసుకుందామండి చెప్పాను కదా మనకి బాగా ఫ్రై మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోకూడదు మన గ్రేవీ అంత బాగా రాదు కొంచెం మీడియంగా మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుకుంటూ ఉంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది లేదంటే మీరు మూత పెట్టుకొని కూడా మగ్గించుకోవచ్చు అయిపోయిందండి ఆనియన్స్ అండ్ టమాటో అది చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి నెక్స్ట్ ఇందులో మనం మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాం చూడండి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు ఒక మూడు చెక్క తీసుకున్నానండి ఐదు ఆరు లవంగాలు తీసుకున్నాను వీటన్నింటినీ ఇందులో యాడ్ చేసుకుందాం ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం జీడిపప్పు యాడ్ చేసుకుందాం కాజు యాడ్ చేసుకుందాం సో మన గ్రేవీ అనేది బాగా రావాలి మంచి ఫ్లేవర్ ఉండాలి అండ్ మంచి రిచ్నెస్ వస్తుందండి మన కాజు యాడ్ చేసుకుంటే మన గ్రేవీకి అనేది చూడండి నేను ఒక ట్వల్వ్ నుంచి ఫిఫ్టీన్ వరకు కాజు తీసుకున్నాను పచ్చివే తీసుకున్నానండి సో వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా చల్లారినిద్దాం కొంచెం కలుపుకున్న తర్వాత బాగా చల్లారినిద్దామండి చల్లారి తర్వాత దీన్ని మంచి పేస్ట్గా తయారు చేసుకోవాలి బాగా స్మూత్ పేస్ట్ లాగా వేసుకోవాలన్నమాట గ్రేవీ నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చెక్క లవంగాలు యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను మళ్ళీ ఇందులో ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు అండ్ రెండు చెక్క యాడ్ చేసుకుందాం చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అవి పేలుతాయి ఇట్లా వస్తుందో చూడండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం దూరంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ గ్రేవీ అనేది యాడ్ చేసుకుందాం చూడండి చాలా కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా గ్రేవీ చేసుకోవాలన్నమాట కొంచెం కూడా రఫ్నెస్ ఉండకూడదు చాలా స్మూత్గా ఉండాలి మన గ్రేవీ అనేది అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మన పన్నీర్ కర్రీ చాలా చాలా టేస్టీగా వస్తుంది అండ్ టెక్చర్ కూడా చాలా బాగుంటుంది మనం కాజు యాడ్ చేయడం వల్ల రిచ్నెస్ వస్తుందండి మన కర్రీకి లేదు కాజు ఇష్టం లేదు అనుకుంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఎండు కొబ్బరిని ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ వాటర్లో నానపెట్టుకొని అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కాజు ఎక్కువ హై క్యాలరీస్ అయిపోతుంది అనుకుంటే ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నా కానీ మనకి మంచి గ్రేవీ వస్తుంది ఇందులో కొంచెం రుచికి సరిపడా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం మన కారం కూడా చిల్లీ పౌడర్ కూడా మీకు ఎలా తింటారు అనుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ రెండింటినీ నీట్గా కలుపుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం అండ్ మసాలా దినుసు కూడా వేసాం కాబట్టి ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఉంటే కొంచెం కారం తక్కువే వేసుకుంటాం కదా సో ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం చూడండి ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం ఈ గ్రేవీని ఉడిగించుకున్నట్లయితే నెక్స్ట్ మనం పన్నీర్ యాడ్ చేసుకుంటాం ఇందులో ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను చూడండి అన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కాజు కూడా యాడ్ చేసుకుందాం ఇందులో మీ ఇష్టం అండి చాలా ఎక్కువగా కాజు యాడ్ చేసుకునే అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను ఒక ఫిఫ్ టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను నేను ఆ కాజు అనేది చూడండి అండ్ ఇప్పుడు కొంచెం సేపు మగ్గడిద్దాం పన్నీర్ పన్నీర్ వేసాం కదా కొంచెం బాగా ఉడకనివ్వాలి కాజు వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం మనకి కాజుకి అండ్ పన్నీర్కి బాగా పట్టాలన్నమాట అప్పుడు వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని నీట్గా దానికంతా మసాలా అంతా పట్టే వరకు ఉడికించుకోవాలి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే మనం మసాలా అంతా పన్నీర్కి పట్టేస్తుంది సిమ్లోనే పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట మనం ఉడికించుకుంటున్నప్పుడు అప్పుడు మనం గ్రేవీ అనేది మన కర్రీ రెడీ అయిపోతుంది ఇది ఆప్షనల్ అండి నెక్స్ట్ నేను పన్నీర్ని ఒక టూ పీసెస్ ఆఫ్ పన్నీర్ తీసుకొని స్మాష్ చేసి వేస్తున్నాను చూడండి ఈ విధంగా అంటే అది కర్రీ చూడడానికి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను వేస్తున్నాను ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత అంతా మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే కర్రీ అనేది కొంచెం బాగా కనిపిస్తుందని యాడ్ చేస్తున్నాను అంతే చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇప్పుడు వేసిన పన్నీర్ కూడా మనకి కొంచెం మగ్గాలి కదా ఒక టూ త్రూ టూ టు త్రీ మినిట్స్ వరకు అలా ఉంచేసుకుంటే మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది అండ్ ఇంకా మీకు తిక్క కావాలి అంటే ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోండి ఇంకొంచెం తిక్ అయిపోతుంది లేదు ఈ కన్సిస్టెన్సీనే కావాలి అనుకుంటే మనం సర్వ్ చేసేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూడండి అంతే చాలా ఈజీగా మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కాజు పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లోనే రెస్టారెంట్ స్థాయిలో మనం రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒక అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఈ విధంగా చేస్తానండి మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ఇలాగే చేస్తారా అన్నది కూడా చెప్పండి మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మన కర్రీని చూడండి చాలా చాలా బాగా వస్తుందండి టేస్ట్ ఇది మనం చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి తీసేసుకున్నాను నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది నేను ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇందులో చూడండి ఎమ్మె ఎమ్మి రెడీ అయిపోయింది చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో ఇది చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే ఉందండి చూడడానికి కాదు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది దీన్ని మేము ఈరోజు నేను చపాతీ చేస్తాను అందులో సర్వ్ చేస్తున్నాను చూడండి చూడండి చపాతి పన్నీర్ కాజు పన్నీర్ మసాలా కర్రీతో చాలా బాగుంటుంది కాంబినేషన్ పూరీ కూడా బాగుంటుందండి బిర్యానీ కూడా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈజీగా వీడియో చూసేయొచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను వరకు అందరికీ బాయ్